ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భారత్ ఫోర్త్ Q2 రిజల్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన బ్యాంకింగ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. పూణేకు చెందిన ఆటోమోటివ్ ఫోర్జింగ్ కంపెనీ భారత్ ఫోర్జ్ సోమవారం నివేదించింది దాని ఏకీకృత నికర లాభం ఫైనాన్షియల్ ఇయర్ 23 సెప్టెంబర్ త్రైమాసికంలో 67.28% క్షీణించి 121.79 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఫైనాన్షియల్ ఇయర్ 22 అదే త్రైమాసికంలో 381.41 కోట్లకు చేరుకుంది. అయితే కార్యకలాపాల ద్వారా దాని ఆదాయం Q2 FY 22లో 2381.61 నుండి Q2 ఫైనాన్షియల్ ఇయర్ 23లో 28.95% పెరిగి 3766.38 కోట్లకు చేరుకుంది. కాగా కంపెనీ మొత్తం ఖర్చులు Q2 ఫైనాన్షియల్ ఇయర్ 22లో 2072.60 కోట్ల నుండి Q2 ఫైనాన్షియల్ ఇయర్ 23లో 39.2% పెరిగి 2885.07 కోట్లకు చేరాయి. కంపెనీ ఈపీఎస్ నుండి Q2 ఫైనాన్షియల్ ఇయర్ 22లో 5.82 రూపాయల నుండి Q2 ఫైనాన్షియల్ ఇయర్ 23లో 3.13 రూపాయలకి తగ్గింది. కంపెనీ ఈక్విటీ షేర్కు 75% చొప్పున 1.50 రూపాయ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ మధ్యంతర డివిడెండ్ను కంపెనీ సభ్యుల రిజిస్టర్లో లేదా శుక్రవారం నాటికి షేర్ల లాభదాయకమైన యజమానులుగా డిపాజిటరీల రికార్డుల్లో ఉన్న కంపెనీ ఈక్విటీ షేర్ హోల్డర్స్కు 13 డిసెంబర్ 2022న మంగళవారం లేదా అంతకు ముందు చెల్లించబడుతుంది. 25 నవంబర్ 2022 ఇది ప్రయోజనం కోసం నిర్ణయించబడిన రికార్డ్ తేదీ అని కంపెనీ బీఎస్సీ ఫైలింగ్లో తెలిపింది. ఆదాయాల ప్రకటన తర్వాత భారత్ ఫోర్జ్ షేర్లు దాని మునుపటి రోజు ముగింపు ధర 886.70 రూపాయలతో పోలిస్తే దాదాపు 5% పడిపోయి 842.90 రూపాయలకి చేరుకున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదేనండి భారత్ ఫోర్జ్ Q2 రిజల్ట్స్. ఓవరాల్గా దీని సారాంశం ఏంటంటే, కార్యకలాపాల ద్వారా భారత్ ఫోర్జ్ Q2 ఆదాయం Q2 ఫైనాన్షియల్ ఇయర్ 22లో 2385.61 నుండి Q2 ఫైనాన్షియల్ ఇయర్ 23లో 28.95% పెరిగి 3076.38 కోట్లకు చేరుకుంది. కాగా కంపెనీ మొత్తం ఖర్చులు Q2 ఫైనాన్షియల్ ఇయర్లో 22లో 2072.60 కోట్ల నుండి Q2 ఫైనాన్షియల్ ఇయర్ 23లో 39.2% పెరిగి 2885.07 కోట్లకు చేరాయి. సో ఫ్రెండ్స్, ఇదేనండి నా ఎక్స్ప్లెనేషన్. కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన బ్యాంకింగ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.